नमस्ते फ्रेंड्स, नीन मी निर्मला पवन, वेलकम बैक टू भारती व्लॉग्स 11। ईरोज टापिक वच्चेसी डब्ल्यूडीसी अंडी। डब्ल्यूडीसी अंटे वेस्ट डीकंपोजर, ओडब्ल्यूडीसी अंटे ओवर वेस्ट डीकंपोज। ई रेंडिटिकी कंपैरिजन एंटी, इदी वाडडं वल्ल प्लांट्स कु एला एटुवंटि लाभालु उन्नायो मनम ई वीडियोलो तेलुसुकुंदाम फ्रेंड्स। ఒకప్పుడు వేస్ట్ డీకంపోజర్ బాటిల్ కాస్ట్ వచ్చేసి 20 రూపాయస్ ఉండేది, ప్రెజెంట్ దీని కాస్ట్ వచ్చేసి 60 రూపాయస్ అయ్యిందండి। ఇప్పుడు OWDC మనకు అవైలబుల్ లో ఉంది। WDC అనేదేమో సాలిడ్ ఫామ్ లో దొరుకుతుంది, OWDC ఏమో లిక్విడ్ ఫామ్ లో దొరుకుతుంది। ఇందులో వేస్ట్ డీకంపోజర్ లో కంటే OWDC లో మైక్రోబ్స్ అనేవి 80% ఎక్కువ ఉంటాయి, కాబట్టి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్। సో మీరు వేస్ట్ డికంపోజర్ అయినా అవైలబుల్ లో ఉంటే ఇదైనా తీసుకోండి, లేకపోతే OWDC, కానీ మీకు రెండు దొరుకుతే మాత్రం OWDC ని ప్లాంట్స్ కోసం మీరు వాడి చూడండి, మంచి రిజల్ట్స్ అనేది ఉంటే తెలుసుకుందాం। అది ఈ బాటిల్ వచ్చేసి OWDC బాటిల్ అండి। ఇది ప్రైస్ వచ్చేసి 150 కి బయట దొరుకుతుంది, మేము గార్డెన్ ద్వారా తీసుకున్నాం కాబట్టి గార్డెన్ గ్రూప్ ద్వారా మాకు 100 రూపాయస్ కి తీసుకున్నాం ఫ్రెండ్స్। WDC అయినా OWDC అయినా చేసే ప్రాసెస్ మాత్రం సేమ్। అయితే ఈ బాటిల్ వచ్చేసి 200 లీటర్ల వాటర్ లో యూస్ చేయాలి, ఒకవేళ తక్కువ వాడినా సరే మొత్తం బాటిల్ అనేది యూస్ చేసుకొని। నేను 50 లీటర్ డ్రమ్ లో తీసుకున్నాను, దానికి 1/2 kg బెల్లం యాడ్ చేశాను। ఈ బాటిల్ మొత్తం పోసేయాలండి। అయితే ఒక్కసారి కొనుక్కుంటే చాలు అండి ఇది OWDC, మరలా దానితోనే రీసైకిల్ అంటే మళ్ళీ తయారు చేసుకోవచ్చు। ఒకవేళ WDC మీకు అవైలబుల్ లేకపోతే మీ ఫ్రెండ్స్ ద్వారా నైనా లిక్విడ్ తీసుకొని తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్। ఒకసారి బాటిల్ తీసుకొని మనము వేస్ట్ డికంపోజర్ తయారు చేసుకున్నాం అనుకోండి, 3 ఇయర్స్ వరకు దాన్ని యూస్ చేసుకోవచ్చు। ఆఫ్టర్ 3 ఇయర్స్ అంత రిజల్ట్ అనేది ఉండదు, కాబట్టి మళ్ళా కొత్త బాటిల్ తీసుకుంటే మంచిదండి। అయితే నేను ఓవర్ వేస్ట్ డికంపోజర్ అనేది 50 లీటర్ డ్రమ్ లో ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్। ఇది OWDC అండి। ఇది వాడడం వల్ల మొక్కలకు చాలా మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది। ఇదే OWDC WDC అంటున్నారు కదా, ఇది ఏంటిది అని మీకు డౌట్ రావచ్చు। ఆవు పేడలో ఉన్న సూక్ష్మజీవులతో ఇది తయారు చేస్తారండి। మనకు ఒకవేళ ఆవు పేడ ఫ్రెష్ది అవైలబుల్లో ఉంటే దానితోటి జీవామృతం తయారు చేసుకోవచ్చు, సేమ్ రిజల్ట్ అని ఉంటుంది। మనకు అవైలబుల్లో లేని వాళ్ళు ఈ WDC కానీ OWDC కానీ తయారు చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది। అయితే WDC లో మాత్రం తక్కువ సూక్ష్మజీవులు ఉండడం వలన తర్వాత ఈ OWDC ని కనిపెట్టి ఎక్కువ సూక్ష్మజీవులు ఉండేటట్టు దీన్ని వెలుగులోకి తీసుకొచ్చారు। ఇది వాడిన విత్ఇన్ మనకు 1 వీక్ 10 డేస్లోనే మనకు ప్లాంట్స్ అనేవి మంచిగా గ్రోత్ కనిపిస్తుంది, మీకు రిజల్ట్ అనేది 100% తెలుస్తుందండి। ఒకవేళ మీకు పచ్చి ఆవు పేడ దొరికితే జీవామృతం తయారు చేసుకోండి, అది ఎలా తయారు చేసుకోవాలో ఆ వీడియో కూడా నేనండి స్క్రీన్లో యాడ్ చేస్తా, మీరు చూడండి ఫ్రెండ్స్। అయితే OWDC వాడడం వల్ల మొక్కల్లో ఎటువంటి లాభాలు ఉంటాయో నేను చెప్తా ఫ్రెండ్స్। దీన్ని వాడిన విత్ఇన్ 1 వీక్ 10 డేస్లోనే మీకు రిజల్ట్ అనేది పక్కా కనిపిస్తుంది। మీకు డౌట్ ఉంటే ఒక 10 ప్లాంట్స్కి ఇచ్చి చూడండి, ఇవ్వన్ ప్లాంట్స్కి ఇచ్చిన ప్లాంట్స్కి కంపారిజన్ చూడండి, చూడండి ఇలా గ్రీన్గా అవుతాయి మొక్కలు అనేవి। సాయిల్లో వాడచ్చు, దీన్ని స్ప్రే చేయొచ్చు, మొక్కలకు ఒక ఎనర్జీ బూస్టర్ లాగా పనిచేస్తుంది OWDC। మనము కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, గార్డెన్లో కంపోస్ట్ చేసే ప్రాసెస్లో ఇది దీన్ని ఇయ్యడం వలన అంటే స్ప్రే చేయడం వలన కంపోస్ట్ కూడా ఫాస్ట్గా అవుతుంది। OWDC వాడడం వలన మొక్కలు గ్రీన్గా పెరుగుతాయి, గ్రీన్గా ఉండడం వలన మొక్కలకు ఫోటోసింథసిస్ మంచిగా చేసుకొని మనకు కావలసిన ఫ్రూటింగ్ మంచిగా ఇస్తుంది। మనము చిన్నప్పుడు సైన్స్లో చదువుకున్నాం కదా ఫ్రెండ్స్, ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ, సన్లైట్ అనేది పడి మంచిగా ఫోటోసింథసిస్ జరిగితే మొక్కకు కావలసిన అన్ని పోషకాలు అంది, మొక్క బలంగా పెరిగి ఫ్రూటింగ్ అనేది మంచిగా ఇస్తుంది। నేను OWDC ఇచ్చిన విత్ఇన్ 1 వీక్లోనే నా ప్లాంట్స్ అనేవి చాలా మంచిగా పూత మీద వచ్చాయి, ఆ వీడియో కూడా మీకు చూపిస్తున్నా। ఇది బార్బడా చెర్రీ ప్లాంట్ అండి, చూడండి పూత అనేది ఎంత ఉందో।
అలాగే ఓడబ్ల్యూడిసి ఇచ్చిన వితిన్ 4-5 డేస్లోనే చూడండి లాంగ్ బీన్స్ మంచిగా పూత అనేది స్టార్ట్ అయ్యిందండి చూడండి ఇది మంచి రిజల్ట్ ఉంది అని డైలీ ఇవ్వకూడదు ఫ్రెండ్స్ దీన్ని 10-15 డేస్కి ఒకసారి 1:5 రేషియోలో మొక్కలకు ఇవ్వాలి అయితే ఈ ఓడబ్ల్యూడిసి ఇచ్చేటప్పుడు ఫస్ట్ మనము సాయిల్ని వాటర్ తోటి తడిపిన తర్వాత ఇవ్వాలి అలా అయితే ఎక్కువ రిజల్ట్ అనేది వస్తుంది ఎక్కువ రిజల్ట్ వస్తుంది కదా అని డైలీ ఇవ్వకూడదండి దీన్ని 10-15 డేస్ ఒకసారి 1:5 రేషియోలో ఇవ్వాలి ఒకవేళ మీరు డైలీ ఇవ్వాలి అనుకుంటే లీటర్కి 5 ml డబ్ల్యూడిసిని కలిపి ఇవ్వచ్చు మరో ఇంపార్టెంట్ విషయం అండి ఓడబ్ల్యూడిసి ప్లాంట్స్కి యూజ్ చేయడం వల్ల మొక్కలకు ఇమ్యూనిటీ పెరుగుతుంది దీనివల్ల మొక్కలకు ఫంగస్ పెస్ట్ ఎక్కువ అటాక్ కాకుండా ఉంటుంది ఇది ఒక్కటి వాడితే ట్రైకోడర్మ కూడా వాడాల్సిన అవసరం లేదండి ఈ ఓడబ్ల్యూడిసి సెల్ఫ్ లైఫ్ వచ్చేసి 5 ఇయర్స్ అని దీని కింద బాటిల్ కింద ఉంటుంది బట్ 3 ఇయర్స్ వరకు దీన్ని రీసైకిల్ చేస్తూ వాడవచ్చు ఆఫ్టర్ 3 ఇయర్స్ మనము మదర్ కల్చర్ తెచ్చుకోవచ్చు లేదా న్యూ బాటిల్ తెచ్చుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ విన్నారు కదా ఫ్రెండ్స్ ఓడబ్ల్యూడిసి వాడడం వలన మొక్కలకు ఎంత మంచి సత్ఫలితాలు ఉంటాయి కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కరూ బాల్కనీ గార్డెనింగ్ చేసేవారైనా సరే ఓడబ్ల్యూడిసిని వాడండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ మర్చిపోకండి షేర్ చేయడము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరో మంచి వీడియోలో కలుద్దాం టాటా బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యాపీ గార్డెనింగ్ సర్వే జన సుఖినో భవంతు